ఇలాంటి ఒక క్రైసిస్, ఒక ఆందోళన వస్తున్నారు ప్రపంచం అంతా ఉంది, ఇండియాలో ఉంది. అంతా చూస్తున్నారు భారతదేశంలో కూడా, ఎయిర్పోర్ట్ అమ్మేస్తున్నారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అమ్మేస్తాం అని చెప్తున్నారు, ఆల్ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్తున్నారు, డబ్బు లేదని చెప్పి అన్ని అమ్మేస్తున్నారు. ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం కూడా ఖచ్చితంగా ఉంటుంది. బట్ ముఖ్యమంత్రి గారు ఆలోచనతో తప్పకుండా ఎక్కడ కూడా ఈ రోజు నేను చూస్తున్నారు ఆయా ఫైనాన్షియల్ ఇబ్బందులు చెప్తే ఈ రోజు నేను ప్రజలు మోసం చేస్తున్నాను. 6,000 కోట్లు దాసరైనా కూడా రైల్వే చేసేది ఒకరోజు అటువైనా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముందు. సో ఈ క్రమంలో కాంట్రాక్టర్స్ కూడా ఎస్ చిన్న 3 నెలలు రావాల్సిన రాజులు పడతాయి, ఆ ఒక్క ఇబ్బంది తప్ప ఎక్కడా కూడా పనులు జరగకుండా లేదు, జరుగుతాయి. బట్ 2-3 మంత్స్ ఎందుకంటే ఇక్కడ కరోనా అందరూ కూడా సఫర్ అవుతున్నారు. తప్పకుండా ఫైనాన్షియల్ పొజిషన్ మళ్ళీ బ్యాంక్ తీసుకొచ్చే సత్తా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇంకొక విషయం తెలంగాణ వస్తే తెలంగాణలో ఆ తెలంగాణ అన్నదానం కోల్ సమస్య అనేది ఒక రాష్ట్రం ఈరోజు మేము అడుగుతున్నా వీళ్ళు ఎట్లా ఉంటారు మాట్లాడతారు. నేను చూశాను నిత్యావసర ధరలో పెట్రోల్ రేటు ఆంధ్ర పెంచుతుంది, సెంట్రల్ పెంచుతుంది, సెంట్రల్ పెంచుతుంది. ఈరోజు వాళ్ళు ఏం చూస్తున్నారు అని మామీ చేస్తారు. కోల్ అనేది ఎఫిషియంట్ అనేది కంట్రీ వైడ్, ఇట్ ఈస్ నాట్ ఒక ఆంధ్ర కాదు. కోల్ డెఫిషియన్సీ రాష్ట్ర దేశవంతం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు దాని మీద పెట్టుకుని ఎక్కడ కూడా కోల్ డెఫిషియన్ రాకూడదు. ఎప్పటికెప్పటికి ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలని ఆలోచిస్తాం, అది రిప్యూ చేస్తున్నాడు దాన్ని చేస్తా ఉన్నాను. మినిస్టర్స్ గారు వాసన గారు అందరూ కూడా దానికి సంబంధించి ఇది చేస్తాను. తప్పకుండా డెఫిషియన్ భాగంగా ప్రయత్నం చేసే కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ప్రాబ్లం కానీ కేసీఆర్ అన్నారని కేసీఆర్ ఈ రోజు ఇబ్బంది పడి కూడా రేపు కేసీఆర్ మా అని చెప్పింది ఏది కొలవాను కాదు. తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏపీలో కూడా అమలు చేయాలి డిమాండ్ జరుగుతుంది. అదేవిధంగా ఏపీలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పెట్టాలని తెలంగాణలో ఉన్న సంక్షేమం ఆంధ్రాలో ఉన్న సంక్షేమం పోల్చుకున్నామా? తెలంగాణలో ఏ సంక్షేమం అక్కడిక్కడ పెట్టరు, ఇక్కడ ఏమో చెప్పండి. తెలంగాణలో అమ్మఒడుగుతుంది, సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు కట్టాలి అమ్మఒడుగుతుంది, సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలతో అమ్మఒడుతుంది, సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలతో ఇచ్చే చేయకుండా నాడు నేడు కింద ఈ విధంగా స్కూల్స్ అభివృద్ధి ఫస్ట్ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది. తెలంగాణ స్కూల్స్ వెళ్దాం, ఆంధ్రా స్కూల్స్ వెళ్దాం. మీరు అందరూ పత్రిక విలేకరులే, మీరు వెళ్ళండి. 15,000 స్కూల్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ అయింది. ఈరోజు భారతదేశంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూస్ లో రాశారు ఆంధ్రా స్కూల్స్ హాస్పిటల్స్ అభివృద్ధి జరిగింది కాదు. ఇదే కాదు, ఇంకా చేనేతలకు కావచ్చు, లేకపోతే రజకులు కావచ్చు, నాగరాజు కావచ్చు, ఇవన్నీ చేసే కార్యక్రమాలు తెలంగాణలో ఉన్నాయి. విద్యాకారులతో ప్రతి పిల్లకి చదువుకునే దానికి వాళ్ళకు కిట్లు ఇచ్చే కార్యక్రమం సంక్షేమం ఉంటాయి. ఈ రోజు మిడ్ డే మీల్స్ అక్కడ పోయి పోల్చేస్తారు, ఇక్కడ పోయి పోల్చేస్తారు, ఎక్కడ రుచికరంగా ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరుగా చూసుకునే సంక్షేమం అక్కడ ఉందా ఇక్కడ ఉంది. ప్రతి కూడా 50 ఇళ్ళకి ఒక మంచిని పెట్టి ప్రతిది కూడా ఒక సర్వే దగ్గర ఉండి చేసిన వాలంటీర్ సిస్టమ్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది. ఒకేసారి 150,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రపంచ ఒకే రోజు రిక్రూట్మెంట్ చేసిన హిస్టరీ ఇక్కడ ఉందా అక్కడ ఉందా? ఏమి చూసి తెలంగాణ నుంచి మేము తెచ్చుకోవాలి, మా దగ్గర నుంచి అక్కడ తెచ్చుకోవాలి చెప్పండి చెప్పండి. ఒక ఎలక్షన్ కోసం ఏదో ఒక స్టార్ట్ చేసినట్టున్నారు, ఒక 30 కాన్స్టిట్యూన్సీ ఇచ్చినట్టున్నారు డబ్బులు తప్ప స్టేట్స్ ఎక్కడ లేదు, ఏదో ఏదో ఇచ్చినారు కదా మాకు 10 లక్షలు ఎక్కడ, అది కూడా ఒక కాన్స్టిట్యూన్సీకి పరిమితం అయింది కదా స్టేట్లు ఎక్కడ. అలాగే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేశారు. 30 లక్షల మంది ఇళ్ల స్థలాలు హిస్టరీలో నెవర్ ఇన్ దిస్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో సింగిల్ షాట్ 30 లక్షలు పట్టా ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉంది? ఏ సంక్షేమం చూసి అక్కడి నుంచి మేము నేర్చుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారని వాళ్ళలో చేయించాలి కదా, వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా. ఆయన సరే కామెంట్ ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టుకోవాలి పెట్టుకోమని తప్పే ఉంది, ఎవరైనా పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. వెరీ బిగ్ హైదరాబాద్ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 40-50 సంవత్సరాల కలిసికట్టుగా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రతి రూపాయి 1 పైసా కట్టుకొని మాకు హైదరాబాద్ సిక్కి ఉండాలని చెప్పి అందరూ కూడా
ఎత్తుగల వ్యాపారాలు చేయటం అంతా చేయడంతో వెరీ బిగ్ క్యాపిటల్ సిటీ. అక్కడ క్యాపిటల్ సిటీ టాప్ 5 or 6 సిటీస్ ఇన్ ఎంటైర్ నేషన్ వాళ్ళు పెట్టుకొని మన అంత సిటీ లేనప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ కానీ అన్ని కూడా పెరుగుతాయి కదా. ఇంకా అంతకన్నా దాన్ని కూడా మాకు తెలియదు అంటే తెలిసిపోయింది.